उदय नवेलनेम चेत कयम गुरी का सतोष का चल पड़ा अड़े चपे बाबा एम जी पाप कनपड़े पात आट पटा की दाकन उतकंडे चूसरा डीएनए टेस्ट तेलाकूड़ा इक मारे पाप ना कूतर पाप ना कूतर का इंका नटिस्तुने अमूल्य प्रती विषय निंदेपासीबिटी उ मन अला निर्लक्ष्य वे पाप दिखाई असल अमूल्य इंका पार्थु गारु इंका बाध भरी पाप इदली वेल्ली इलंता वेतकें पातु एकड़ा कनिपिस्तं लेदु आड़कोडानिकी बैटिकी एक्कडिकैना वेल्लिंदेमोले वस्तुंदि एमो पार्दु गारु आड़कोडानिकी वेल्लिंदो लेकपोते मी आटलु भरिंचलेक एक्कडिकैना वेल्लिपोयिंदो मैं वेल्लि वेतकि तीसुकोस्तां मीरु मात्रं हायिगा इंट्लोने कूर्चोंडि एंटि पार्दु इला चेसावु అది కాదు బావా ఏదో కోపంలో విసుక్కున్నాను ఎంత కోపం వస్తే మాత్రం చిన్న పిల్ల మీద నీ కోపం చూపించేది పాప విషయంలో అమూల్య ఎలా రియాక్ట్ అవుతుందో తెలుసు కూడా నువ్వు ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు పార్దు మీరేంటి మా తమ్ముడికి క్లాసులు ఇస్తున్నారు నువ్వు నార్మల్ శాంతంగా సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి గానీ ఇలా కోపంతోనో అవివేకంతోనో సమస్యను పెంచుకుంటూ పెద్ద చేసుకోకూడదు అక్క నువ్వు కూడా అమూల్యతో పాటు వెళ్లి పాపను వెతుకు అది కాదురా పార్దు చెప్పాడుగా ఇంక వెళ్ళు తప్పు నాదే బావా ఎంతా పాప నా పాప కాకపోయినా ఒక చిన్న పాప పట్ల నేను అలా కర్కశంగా ప్రవర్తించి ఉండాల్సింది కాదు అలా బాధపెట్టి ఉండాల్సింది కాదు మనం కూడా వెళ్లి పాపను వెతుకుదాం పద బావా పద పాల్ కాయడం కూడా రాదు
పాలేలా తాగుతున్నావమ్మా? పాలేంటమ్మా ఇంత చప్పగా ఉన్నాయి? ఇప్పుడు అమ్మమ్మ ఏం చెప్తుందో తెలుసా? పంచదార కరెక్ట్ గానే వేసాని. నీకు చప్పగా ఉండడం ఏంటి అని అంటుంది. పంచదార కరెక్ట్ గానే వేసాని. నీకు చప్పగా ఉండడం ఏంటి? మళ్ళీ లోపలికి వెళ్ళి పంచదార కలిపి తీసుకురావడం బద్ధకం. లావణ్య, రోజు రోజుకి కడుపు పెరగాలి. అసలు కడుపు పెరిగినట్టే లేదు. ఏమైందమ్మా? కడుపులో బిడ్డ గిల్లినట్టు అనిపించింది. ఎవరికైనా కడుపులో బిడ్డ తన్నినట్టు అనిపించాలి, కాని గిల్లినట్టు అనిపించడం ఏంటమ్మా? లేదే, నిజం. కావాలంటే చేయి చూడు, ఎలా కవలిపోయిందో. వేళ కొళ్ళం చాలు, ఊరుకో అమ్మా. అమ్మో, మమ్మీ నా కోసం వెతుకుతూ ఉంటుంది. వెంటనే నేను మీ దగ్గరికి వెళ్ళాలి. మమ్మీ కడుపులో నుంచి నేను బయటికి రాలేకపోతున్నానేంటి? నిజం తెలిసి వాళ్ళ ద్వారా అందరికీ తెలిసి నా జీవితం గందరగోళంలో పడేది. అలా కాకుండా నన్ను సేవ్ చేసావు. నిన్నకెలా కృతజ్ఞత చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నువ్వు నా మనిషివి, నేను నీ మనిషిని. అలాంటి మనిద్దరి మధ్య కృతజ్ఞతా భావాలేంటి? మన అవసరాలు తప్పితే మన మధ్య ఎలాంటి కృతజ్ఞతా భావాలు ఉండకూడదు. కానీ నువ్వు చేసిన దానికి నేనేదో ఒకటి చెయ్యాలి నాగభైరవ. ఇందులో ఏముంది ఐశ్వర్య? ఇందులో 30 లక్షల డబ్బు ఉంది. ఎందుకు ఆ డబ్బు? నీకోసమే నాగభైరవ, తీసుకో.
నువ్వే తీసుకో ఐశ్వర్య. తిరిగి చేస్తున్నావు ఎందుకు? తీసుకొని తిరిగి చూడు. అదేంటి నాగ భైరవ, ఇందులో నేను పెట్టిన 30 లక్షలు ఏమైపోయాయి? నువ్వు పెట్టిన 30 లక్షల డబ్బు కాస్త 3 కోట్ల ఇలువగల నగగా మార్చా చూడు. అప్పుడప్పుడు దీనిని మెడలో వేసుకో, ఎంతో అందంగా ఉంటుంది. ఈ నాగవైరుడికి ఆ డబ్బు మీద కాని ఈ ఆహారాల మీద కాని ఎలాంటి అభిమానమూ లేదు. ఈ నాగభైరుడి లక్ష్యం ఒక్కటే. ఆ లక్ష్యం ఎవరిదో అవుతుందో ఎలా అవుతుందో నీకు తెలుసు నాకు తెలుసు. ఆ లక్ష్యం కోసం మనం కలిసి పని చేద్దాం. నిజంగా నువ్వు చాలా గ్రేట్ నాగభైరవ. అమూల్య, ఏదైనా ప్లే గ్రౌండ్కి వెళ్ళి వెతకడం బెటరేమో. పార్దు అన్నట్టు ఒకవేళ నిజంగానే పాప పిల్లలతో కలిసి ఆడుకుంటుందేమో. ఏమండి, ఇక్కడ ఎవరైనా చిన్న పాప వెళ్ళడం చూసారా? చూడలేదు సార్. చిన్న పాప అండి? లేదు సార్, చూడలేదు. సరే పదండి దుని గారు. ఇల్లంతా సరిగ్గా వెతికారా? సరిగ్గానే వెతికాం పాదు, పాప ఎక్కడా కనిపించలేదు. సరే పద బావా, కొంచెం ముందుకు వెళ్ళి వెతుకుదాం. సరేరా. ఫకీర్ దగ్గరికెళ్ళి తాయి తీసుకొచ్చి కట్టి చాలా మంచి పని చేశాను. ఎంత పని చేసినావే. నన్ను బయటికి రానివ్వకుండా ఫకీర్ తాత తాయితో కట్టినావు. బయటికి రాలేకపోతున్నాను.
మమ్మీ అక్కడ నా కోసం ఎంతగా వెతుకుతూ ఉందో ఏంటో ఇప్పుడు ఎలా దేవుడా దేవుడా ఎలాగైనా ఆ తాయత్తు మా మమ్మీ చేతి నుండి ఊడిపోయేలా చూడు వెంటనే నేను మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతా దేవుడా 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 ఏంటే ఇక్కడెవరు దేవుడా 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 అని పిలుస్తున్నట్టు వినిపిస్తుంది కదమ్మా నువ్వేమన్నా అంటున్నావా దేవుడా దేవుడా అని లేదే నేనలా అనలేదే ఎవరు అన్నట్టు వినిపిస్తుంది దేవుడా 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 ఎవరితో చిన్నపిల్ల గొంతమ్మా దేవుడా 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 అంటుంది దేవుడా దేవుడా నీకేం వినపడ్డం లేదా అమ్మా లేదమ్మా దేవుడా 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 తనకి తానుగా వెళ్ళిపోతే నేను మాత్రం ఏం చేయగలను అమూల్యా మీతో పాటు నేను కూడా వెతుకుతూ ఉన్నానుగా అయినా పాప గురించి ఇంత డిస్కషన్ ఎందుకు ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోయింది ఏంటి పార్దుగారు ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోయిందా ఆ పాప మీ కూతురు పార్దుగారు డిఎన్ఏ టెస్ట్ లో కూడా ప్రూవ్ అయిన మీ కూతురు అప్పుడే మర్చిపోయారా ఆ డిఎన్ఏ టెస్ట్ లో ఏదో తేడా జరిగింది లేదంటే ఎవరో మా తమ్ముడు మీద కుట్ర పన్ని ఇలా పాప విషయంలో ఇరికించుంటారు అంతే తప్ప పాపకి నా తమ్ముడికి ఏ సంబంధం లేదు చూడు త్రిపుర ఇప్పుడు మ్యాటర్ అది కాదు మన ఇంట్లో మన కళ్ళ ముందే తిరిగిన పాప ఒక్కసారిగా మాయమైపోయింది ఇప్పుడు కేవలం పాప కనిపించకుండా పోవడం గురించి మనం మాట్లాడుకోవాలి అది కనిపించకుండా పోతే మీరు మమ్మల్ని నిలదీస్తారేంటి అయినా కనిపించకుండా పోయిన పాప
ఇంటికి తిరిగి రాకుండానే ఈ దత్తత స్వీకారం ఏర్పాట్లేంటో నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఈ ముహూర్తం చాలా మంచి ముహూర్తం కాబట్టి ఎలాగైనా పాప తిరిగి వస్తుందన్న నమ్మకం నాకుంది కాబట్టి. నాకెందుకు అనుమానంగా ఉంది పాపని ఎవరో ఎక్కడో దాచిపెట్టారేమో అని. అంత అవసరం ఎవరికుంటుంది బావా? ఇంకెవరికుంటుంది? నీకు మీ అక్కకి. అంటే ఏంటండి మీరు మాట్లాడేది? పాపని నువ్వైనా మాయం చేసి ఉండాలి, లేదా పార్థు అయినా ఎక్కడైనా దూరంగా వదిలేసి ఉండాలి. అదేంటి బావా, నా గురించి పూర్తిగా తెలుసు కూడా నా మీద నిందలేస్తున్నావేంటి బావా? నింద కాదు పార్థు గారు, పచ్చి నిజం. ఖచ్చితంగా పాపను మీరే ఎక్కడో వదిలేసి వచ్చుంటారు. మీ రక్తం పంచుకుని పుట్టిన కూతుర్ని అలా దిక్కుముక్కు లేకుండా ఎక్కడ వదిలేసి రావడానికి మీకు మనసు ఎలా వచ్చిందండి? పాపం, చిన్న పాప ఎక్కడుందో ఎలా ఉందో, ఏమైనా తినిందో లేదో, పాపం ఎంతగా ఏడుస్తుందో, ఇదంతా మీరే చేశారు. నా తమ్ముడే చేశాడని ఇలా ఆడిపోసుకోవడం ఎందుకు? వేరే ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండొచ్చు కదా. పాపను మీరే ఎక్కడో దాచిపెట్టుంటారు, నిజం చెప్పండి పార్థు గారు. చెల్లెమా, వీళ్ళు చెప్పేలా లేరు, మనం వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అంటే ఏంటి, మేం దాచామనా?